ఎగ్జామ్ ఫియర్ తగ్గించుకుని ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ పెంచాలనుకుంటున్నారా? అయితే ఎగ్జామ్ మంత్ర. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. కొంతమంది జీవితంలో ఇంకేం చేయలేను, బతకడం కూడా వేస్టే, నాకేది సపోర్ట్ చేయట్లేదు, నా సరౌండింగ్స్ కానీ నేను కానీ, ఇంకా మేబీ నా జీవితం ఇంతేనేమో, చచ్చిపోతే బెటరేమో అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మనిషి ఆలోచన స్థాయికి దిగజారిపోయాడు అనంటే, లేదు ఆలోచన స్థాయికి వచ్చేసాడు అనంటే, తెలియని మోటివేషన్ లేదంటే సరౌండింగ్స్ మొత్తం సపోర్ట్ చేయకపోవటం అనేటువంటి స్థితికి వచ్చారు అని అర్థం చేసుకోవచ్చు. బట్ కొంతమంది కావాలని చేసుకుంటూ ఉంటారు ఆ స్థాయికి. సో అటువంటి వాళ్ళ కోసం మనం ఈరోజు మాట్లాడదాము. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ కొంతమందికి నిజంగానే సపోర్ట్ చేయాలి. అటువంటి పరిస్థితుల్లో అది ఓవర్కమ్ అయ్యి బయటికి రావాలి అంటే, ఇలా ఎవరైతే చనిపోదామని అనుకుంటారు, ఎవరైతే నా వల్ల ప్రపంచానికి ఉపయోగం లేదనుకుంటారు, వాళ్ళందరి కోసం ఒక సంఘటన గురించి చెప్తా. ష్యూర్. ఈ సంఘటన 1941 నుంచి 44 వరకు జరిగిన జర్మన్ నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపులో జరిగిన సంఘటన. 13 లక్షల మందిలో 11 లక్షల మందిని అతి దారుణంగా, క్రూరాతి క్రూరంగా, కిరాతకంగా చంపిన సంఘటన. 13 లక్షల్లో 11 లక్షల మందిన. అసలు ఏం జరిగిందంటే, ఈ జర్మన్ నాజీ వాళ్ళు ఈ జూస్, అంటే ఇజ్రాయలియన్ పీపుల్ యూరప్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ వాళ్ళకి ఏం చెప్తారంటే, వాళ్ళకి మీకు పనిస్తామని చెప్పేసి ఈ జర్మన్ నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ పోలాండ్లో ఉన్న ఆస్విజ్ అనే ప్లేస్కి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాళ్ళ చేత బట్టలు విప్పించి, సర్టిఫికెట్లు చింపేసి, ఆస్తులు లాక్కొని, చెప్పులు లేకుండా ఎముకలు కొరికేసే చలిలో వాళ్ళ చేత పని చేయించుకుంటారు. బా, అసలు భోజనం ఎలా పెడతారంటే, చిన్న కప్పు సూప్ పోసి 2 బ్రెడ్ ముక్కలు ఇస్తారు. ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో వాళ్ళకు ఒక 2 సిగరెట్లు ఎక్కువ ఇచ్చేవారు. ఇచ్చి ఇంకొక సూప్ కావాలంటే వాళ్ళకి సిగరెట్ ఇచ్చి ఒక దెబ్బ తిని విసిప్ తాగాలి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు పనికి పనికి రాకపోతే స్నానానికి అని చెప్పి అక్కడికి వెళ్ళమని చెప్పి పాయిజనస్ గ్యాస్ వదిలి చంపేసేవాళ్ళు. బా, గ్యాస్ కంబషన్ ఛాంబర్లో పెట్టి బూడిద చేసేవాళ్ళు. బా, అక్కడ ఎముకలు మిగిలి ఉండేవండి. రోజుకి 340 మందిని చంపేసేవాళ్ళు. సరదాగా చంపేసేవాళ్ళు. ఆడవాళ్ళని పిల్లల్ని ముందే చంపేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ పనికి పనికిరారని చెప్పేసి ఆడవాళ్ళని రేప్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక సైకియాట్రిస్ట్ కూడా ఉన్నాడండి. అతను వాళ్ళ అమ్మని, నాన్నని, అన్నయ్యని, భార్యని అందరినీ కోల్పోతాడు. కానీ అతనికి ఒక కోరిక ఉంది, నేను ఎలాగైనా బయటికి వెళ్ళాలి, ఇక్కడ జరుగుతున్నదంతా నేను బయట ప్రపంచానికి చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటాడండి. మెంటల్ స్ట్రెంగ్త్తో ఎన్ని కష్టాలైనా అధిగమించి అక్కడే ఉంటాడు. అయితే ఆ ప్రాసెస్లో ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, అరే వీళ్ళు అతి దారుణంగా మనల్ని ఎలాగో చంపేస్తారు, గ్యాస్ ఛాంబర్లో పెట్టి మనల్ని బూడిద చేస్తారు, అలా చచ్చిపోయే బదులు మనమే సూసైడ్ చేసుకొని చచ్చిపోదాంరా అని నిర్ణయించుకుంటారనమాట. ఈ మాట విన్న ఈ సైకియాట్రిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఒకవేళ మనల్ని ఎవరైనా కాపాడి బయటికి తీసుకెళ్తే ఒక్కసారి ఆలోచించుకో, అంటే మనల్ని ఎవడు కాపాడుతాడు సార్, మనల్ని వీళ్ళే అతి దారుణంగా చంపేస్తారంటాడు. సరే, 2వ క్వశ్చన్ ఇస్తాడు, ఒకవేళ మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మీరేమైనా సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతాడు. మాకు ఎటువంటి లక్ష్యాలు లేవండి అంటాడు. అయితే క్వశ్చన్ మళ్ళీ రివర్స్ చేస్తాడు, బాబు మీకేమీ లక్ష్యాలు లేకపోవచ్చు, మిమ్మల్ని నమ్ముకొని ఎవరో ఉంటారు కదా, వాళ్ళ లక్ష్యాలు మీరు తీరుస్తారేమో అని అనుకొని మీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మీరు బ్రతికితే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించు అంటాడు. బా, ఒక్కసారి ఆలోచించి ఎమోషన్ కరెక్ట్, అసలు ఇక్కడ పడే కష్టాలు ముందు బయట పడేవి కష్టాలే కాదు, మనం బ్రతకాలి, బయటకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారండి. అసలు వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉంటారో తెలుసా, ఒక స్కెలిటన్ ఉంటుంది కదండి, బోన్లకి ఒక లేయర్ ఆఫ్ స్కిన్ పెడితే ఎలా ఉంటారో అలా ఉంటారు. ఆ భోజనం, ఆ శానిటేషను అసలు చూస్తేనే మనం దడుచుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో నరక యాతన అనుభవిస్తూ వాళ్ళు ఉన్నారండి 3 ఏళ్ల పాటు. ఎప్పుడైతే న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ వస్తే, అరే మనల్ని బయటికి తీసుకెళ్తారేమో, ఏదో వాళ్ళకి మంచి మూడ్లో మనల్ని ఏమైనా బయటికి వదులుతారేమోనని ఒక ఆశ వస్తుందేమోనని ఖైదీలు అనుకుంటారేమో అని అనుకొని వాళ్ళని సరదాగా చంపేసేవాళ్ళు. క్రిస్మస్ అప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు ఇంకొంతమందిని ఎక్కువగా చంపేసేవాళ్ళు. అటువంటి టైంలో సోవియట్ యూనియన్ వాళ్ళు ఒక వీళ్ళందరినీ కాపాడడానికి, కొంతమందిని కాపాడటం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. ఆ ప్రాసెస్లో తిన్ని హోప్ బ్రతికిచ్చింది, ఇంకొకటి ఈ సోవియట్ యూనియన్ వాళ్ళు కాపాడారు. బా, ఆ హోప్ ద్వారా తను అతి దారుణమైన, అతి కిరాతకమైన సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి, నేను ఒక పుస్తకం రాయాలి,
ఎలాగైనా ఒకడి లైఫ్ మీద వాడి జీవితం మీద ఒక ఆశ కల్పించాలి అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తాడండి. ఆ పుస్తకం పేరు ఏ మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్. రాస్తే కోటి కాపీలు అమ్ముడుపోతుంది. బా, ప్రపంచంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ బుక్స్లో అది ఒకటండి. బా, అంటే ఒక హోప్ తను ఎలాగ బయటకు తీసుకెళ్ళింది అనే దానికి దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుందండి? అవునండి. అంటే అసలు ఇక్కడ వాళ్ళతో పోల్చుకుంటే మన లైఫ్లో కష్టాలు పడుతున్నామా? లేదు. మనల్ని ఎవరైనా కొడుతున్నారా, హింసలు పెడుతున్నారా, భోజనం సరిగ్గా పెట్టట్లేదా? ఒక్కసారి నేను కొన్ని పిక్స్ చూపిస్తాను కదా, ఆ పిక్స్ చూడండి. అసలు వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత సుఖవంతమైన జీవితం అనుభవిస్తున్నామో మనకి తెలుస్తుంది. ఒక్కసారి ఆ పిక్స్ చూస్తే మనకి తెలుస్తుంది మనం ఎంత ఆనందంగా ఉన్నాం, మనం ఎంత గ్రేట్ఫుల్గా ఉండాలి, ఎంత గ్రాటిట్యూడ్గా ఉండాలి అనేది మనకి తెలుస్తుందండి. అటువంటి సిచ్యువేషన్లో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మనం నువ్వు అనుకున్న దానికోసం నువ్వు పోరాటం చేయలేవా? చేస్తాం. నువ్వు చచ్చిపోదాం అనుకో, ఎందుకు చచ్చిపోదామని అనుకుంటావు? ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావని చెప్పేసి, ఒక లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి, ఒక బిజినెస్ ఫెయిల్ అయిందని చెప్పి ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? క్రియేట్ అ హోప్. యు ఆర్ హియర్ టు మేక్ అ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. మనం ఏదో సాధించడానికి ఇక్కడ ఉన్నామండి, కానీ దానికి ఒక రైట్ డైరెక్షన్ ఉండాలి, దానికి నిన్ను నువ్వు నమ్మాలి. అటువంటి సిచ్యువేషన్కి నువ్వు వెళ్ళాలి అన్నా, అటువంటి హోప్ నువ్వు క్రియేట్ చేసుకోవాలనుకున్నా, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని నువ్వు బిల్డ్ చేసుకోవాలనుకున్నా, స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకున్నా, మేము 6-10 ఫిబ్రవరి మేము ఒక ఆన్లైన్ సెషన్ కండక్ట్ చేస్తున్నామండి. ఎవరైతే వాళ్ళలో ఉన్న భయాల్ని దాటుకుంటూ వెళ్ళాలనుకున్నా, అటువంటి వాళ్ళ కోసం ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అని ప్రోగ్రామ్ ఉంటుంది, ఆసక్తి కలిగిన వారు, డీటెయిల్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే శ్రావణ్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నామని చెప్పేసి మీ కాంటాక్ట్ నెంబరు డీటెయిల్స్ కనుక పెడితే ఖచ్చితంగా నేను శ్రావణ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మంచి చాలా ఫాలో. థ్యాంక్ యూ.